Dear teachers, ఇక్కడక పొలం పెట్టానండి, animals పెట్టాను. పిల్లలు కొంచెం డల్గా ఉన్న పిల్లల్ని పిలిచి వాళ్ళకి ఒక్కొక్క దాన్ని చూపిస్తాను. ఇది పొట్టేలని గొర్రె, ఎద్దు, గాడిద, ఇలా ప్రతిదీ ఒక్కొక్కటి చూపిస్తూ ఉంటాను. ఆవు, ఆవు దూడ, మేక, కోడి, ఇలా అన్నీ చెప్పి పిల్లల్ని ఇక్కడున్న వస్తువులు చెప్తాయి. ఇవి చూసి పిల్లల్ని అక్షరాలు రాని వాళ్ళు కాదండి, ఇవి కొంచెం వచ్చి రాని ఉంటారు చూడండి వాడికి. ఇవి ఒక్కొక్క దాని పేరు రాయమంటాను. రాయమన్న తర్వాత వాళ్ళు అందులో ద్విత్వాక్షరాలయో సంయుక్త అక్షరాలయో వేరు చేయమంటాను. చేయమన్న తర్వాత దాన్ని మనం డిక్టేషన్ మోడలే, కానీ డిక్టేషన్ కాదు ఇది, చూసి రాస్తారు వాళ్ళు. అందులో మనం తప్పులు దిద్ది దాన్ని ఇంపోర్షన్ కింద ఇస్తే పిల్లలు కొంచెం ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారని ఇక్కడ కొంచెం సీనరీ కింద పెట్టాను. కొంచెం పొలాలు, చెట్టు, పువ్వులు, బాతులు ఇవన్నీ పిల్లలు రాసే స్థితిలో ఉన్న పిల్లలేనండి, రాయని పిల్లలు, అక్షరాలు రానోళ్ళు కాదు ఇది, కొంచెం వచ్చిన వాళ్ళు. సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లలు అయితే రాస్తున్నారు. ఇది టరల్లో కొంచెం 2వ లెసన్గా తీసుకుంటున్నాను. Thank you.